నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ అయితే ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతూ ఉన్నాయి. మరి ఎగ్జిట్ పోల్ ఫలితాలను చూస్తే అందరూ ఊహించినట్టుగానే మరి ఎలక్షన్స్ కి ముందు ఏదైతే సర్వేలన్నీ ఎలాంటి రిపోర్ట్స్ ఇచ్చాయో అవే రిపోర్ట్స్ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లో కూడా కనిపిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ ఎగ్జిట్ పోల్ ఒక్కొక్కటిగా విడుదలవుతున్న తర్వాత పరిస్థితి చూస్తుంటే మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి ఎగ్జిట్ అవబోతున్నట్టే కనిపిస్తోంది. ఇక్కడ ఎగ్జిట్ పోల్లో మొదట రిలీజ్ చేసినటువంటి ఒక సర్వే సంస్థ, ముఖ్యంగా అదే సర్వే ఫ్యాక్టరీ అనే సంస్థ ఒకటి ఎగ్జిట్ పోల్స్ అయితే రిలీజ్ చేసింది. ఇక్కడ దీని ఫౌండర్ నాగేశ్వరరావు అనే అతను 30 సంవత్సరాల అనుభవం కలిగి ఉన్నాడు ఇతను పొలిటికల్ సర్వే రంగంలో. సో ఈయనైతే మరి సర్వే రిపోర్ట్ అయితే ఇచ్చిన పరిస్థితి. మరి ఈయన సర్వేలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఇచ్చారు, ఏ అసెంబ్లీ స్థానాన్ని ఏ పార్టీ కైవసం చేసుకోబోతుంది, మరి మొత్తంగా టీడీపీ కూటమికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, అలాగే వైఎస్ఆర్సీపీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా శ్రీకాకుళం తీసుకున్నట్టయితే శ్రీకాకుళంలో మొత్తం వచ్చేసి 10 అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే ఉన్నాయి. ఈ 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం 3 మాత్రమే వైసీపీ పార్టీ ఖాతాలో పడ్డాయి. ఇక ముఖ్యంగా ఇచ్చాపురం, అలాగే పలాస, టెక్కలి ఈ 3 కూడా టీడీపీ, అలాగే శ్రీకాకుళం, ఆమదాలవలస, ఇక నరసన్నపేట రాజం ఈ స్థానాలను మాత్రం టీడీపీ కూటమి గెలవబోతుంది. ఇక్కడ కేవలం పాతపట్నం, అలాగే హెచ్ఎర్ల, పాలకొండ ఈ 3 స్థానాల్లో మాత్రమే వైసీపీ గెలవబోతుంది అని తెలుస్తోంది. సో ఇక్కడ విజయనగరం తీసుకున్నట్టయితే విజయనగరంలో మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దీంట్లో ఎన్డీఏ అలయన్స్ 3 స్థానాలు, అలాగే వైఎస్ఆర్సీపీ అయితే ఇక్కడ 5 స్థానాలు గెలవబోతుంది అని చెప్తోంది. ఇక్కడ కీన్ కంటెస్టెంట్ అంటే ఒక ప్లేస్ అయితే చూపిస్తోంది. మరి ఇక్కడ ఏ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారో ఒకసారి చూద్దాం. ఇక్కడ కురుపం వచ్చేసి వైసీపీ, అలాగే పార్వతీపురం వచ్చేసి వైసీపీ, సాలూరు కూడా వైసీపీ, అలాగే చీపురుపల్లి బొత్స సత్యనారాయణ పోటీ చేస్తున్నటువంటి ప్లేస్ చీపురుపల్లి, అక్కడ మరి వైసీపీనే గెలవబోతుంది అనైతే ఇక్కడ తెలుస్తోంది. అలాగే గజపతి నగరం కూడా వైసీపీకే చూపిస్తోంది. ఇక్కడ కీన్ కంటెస్టెంట్ అంటే నెల్లిమర్ల ఒకటి ఇక్కడ కీన్ కంటెస్టెంట్ గా చూపిస్తోంది. ఇక మిగిలిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ బొబ్బిలి కావచ్చు, అలాగే విజయనగరం కావచ్చు, అలాగే శృంగవరపుకోట ఈ 3 స్థానాలకు మాత్రం టీడీపీ కూటమి కైవసం చేసుకోబోతుందని తెలుస్తోంది. ఇక విశాఖపట్నం తీసుకున్నట్టయితే విశాఖపట్నంలో మొత్తం ఎన్డీఏ అలయన్స్ 11 స్థానాలు, అలాగే వైఎస్ఆర్సీపీ 4 స్థానాలు గెలవబోతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడైతే మాత్రం కీన్ కంటెస్టెంట్ ఒక్కటి కూడా లేదు, ఇక్కడ క్లియర్ కట్ గానే చెప్తున్న పరిస్థితి. ఇక్కడ మొత్తంగా భీమిలి వచ్చేసి టీడీపీ, అలాగే విశాఖపట్నం ఈస్ట్ వచ్చేసి టీడీపీ, అలాగే విశాఖపట్నం వెస్ట్ కూడా టీడీపీనే చూపిస్తోంది. ఇంకా గాజువాక, అలాగే చోడవరం, ఇంకా పాయకారావుపేట, అలాగే నర్సీపట్నం ఈ 11 స్థానాల్లో కూడా అలయన్స్ గెలవబోతుంది. ఇక్కడ వచ్చేసి బీజేపీకి విశాఖపట్నం నార్త్ అయితే వచ్చింది, అలాగే జనసేన కూడా ఇక్కడ 3 స్థానాలకు కైవసం చేసుకోబోతుంది. ముఖ్యంగా అనకాపల్లి, అలాగే పెందుర్తి, అలాగే యలమంచిలి ఈ 3 స్థానాలు మాత్రం ఇక్కడ జనసేనకి అయితే చూపిస్తున్న పరిస్థితి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ విశాఖపట్నం ఏదైతే ఉందో ఇక్కడ కేవలం 4 స్థానాలు మాత్రమే వైఎస్ఆర్సీపీకి వచ్చాయి. ఇక్కడ విశాఖపట్నం సౌత్లో ఇక్కడ వైసీపీకే చూపిస్తోంది. ఇంకా అలాగే మాడుగుల కావచ్చు, ఇంకా అరకు వ్యాలీ కావచ్చు, అలాగే పాడేరు ఈ 4 స్థానాలు మాత్రం ఫ్యాన్ గాలి వీస్తుంది అని చెప్తోంది. ఇక ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈ 2 ప్రాంతాల్లో ఎవరికైతే ఎక్కువ సీట్లు వస్తాయో వాళ్ళే అధికారం చేపడతారు అని మనం ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. మరి చూద్దాం ఈ ఈస్ట్ గోదావరిలో ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఎగ్జిట్ పోల్ ఎలాంటి రిజల్ట్ ఉంది అని కూడా. ఇక్కడ ఎన్డీఏ అలయన్స్లో 9 సీట్లు చూపిస్తోంది, అలాగే వైఎస్ఆర్సీపీకి కేవలం 2 మాత్రమే చూపిస్తోంది. ఇక కీన్ కంటెస్టెంట్స్ వచ్చి 6 సీట్లు చూపిస్తోంది. మరి 6 సీట్లు అయితే ఎక్కువగా కూటమికే ఉండొచ్చు అన్న వార్తలు కూడా మనం మొదటి నుంచే వింటూ ఉన్నాం. చూద్దాం మరి 6 స్థానాల్లో ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తుందని. ఇక్కడ తుని తీసుకుంటే తుని వైసీపీ, అలాగే రంపచోడవరం ఈ 2 స్థానాల్లో మాత్రమే వైసీపీ ఫ్యాన్ గాలి వీచింది. ఇక మిగతా ఏవైతే ఉన్నాయో స్థానాలు ప్రతిపాడు కావచ్చు, అలాగే పెద్దాపురం కావచ్చు, అలాగే రామచంద్రాపురం కావచ్చు. ఇక్కడ రామచంద్రాపురం కీన్ కంటెస్టెంట్గా చూపిస్తోంది. ఇక్కడ ముమ్మడివరం, అలాగే అమలాపురం కూడా టీడీపీనే కైవసం చేసుకుంది. ఇంకా మిగతా కంటెస్టెంట్స్ వచ్చేసి కొంచెం జనసేనకు కూడా ఇక్కడ 2 స్థానాలు అయితే చూపిస్తోంది.
ముఖ్యంగా కీన్ కంటెస్టెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనపర్తి అలాగే రామచంద్రాపురం అలాగే రాజోల్లో గతంలో జనసేన పార్టీ అయితే విన్ అయింది. మరి ఈసారి ఏ పార్టీ అక్కడ అధికారాన్ని కైవసం చేసుకోబోతుందో మరి చూడాలి. అలాగే గంగవరం కావచ్చు, అలాగే రాజానగరం ఇంకా రాజమండ్రి సిటీ, ఈ స్థానాలు మాత్రం కొంచెం 6 స్థానాల్లో కీన్ కంటెస్టెంట్ అయితే ఈ సర్వేలో చెప్తోంది. మరి 6 స్థానాలు ఎవరు గెలుచుకుంటారో చూడాలి. ఇంకా ఓవరాల్గా అయితే ఇక్కడ కొంచెం ఎన్డీఏ అలియన్సే ఎక్కువ సీట్లు గెలుచుకోబోతుంది అని తెలుస్తుంది. మరి కీన్ కంటెస్టెంట్స్లో ఆల్మోస్ట్ ఒక 2-3 వచ్చినా కూడా ఇక్కడ మెజారిటీ అయితే ఎన్డీఏ అలియన్స్ అనే చూపిస్తున్న పరిస్థితి. ఇంకా నెక్స్ట్ వెస్ట్ గోదావరి విషయానికి వచ్చినట్టయితే ఈ వెస్ట్ గోదావరిలో కూడా అలియన్స్కే అంటే టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఏదైతే ఉందో అలియన్స్కి 11 అసెంబ్లీ స్థానాలను చూపిస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి కేవలం 2 స్థానాలను మాత్రమే ఇచ్చింది ఈ సర్వే రిపోర్ట్. ఇక కీన్ కంటెస్టెంట్ ఏదైతే ఉందో ఇక్కడ 2 స్థానాలు అయితే చూపిస్తోంది. మరి ఇందాకే మనం చెప్పుకుందాం, ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరైతే ఎక్కువ సీట్లు సాధిస్తారో వాళ్ళకే అధికారం అని చెప్పి మరి దాని ప్రకారమే ఇక్కడ రిపోర్ట్ కూడా వచ్చినట్టయితే తెలుస్తోంది. ఆ 2 కీన్ కంటెస్టెంట్స్ ఏవైతే ఉన్నాయో కొవ్వూరు ఒకటి, అలాగే గోపాలపురం, ఈ రెండింటిలో మాత్రమే టఫ్ ఫైట్ ఉండబోతుంది అని చెప్తోంది. ఇక్కడ ముఖ్యంగా ఎడదవోలు కావచ్చు, అలాగే నరసాపురం కావచ్చు, అలాగే భీమవరం, ఇంకా తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, ఈ 4 స్థానాలు ఆల్మోస్ట్ 5 స్థానాలు అయితే ఇక్కడ జనసేనకి అంటే ఇక్కడ కొంచెం చూసుకుంటే జనసేనకి ఎక్కువ ఎడ్జ్ అయితే కనిపిస్తోంది. కొంచెం పర్వాలేదు మిగతా వాటిలో కంటే ఇక్కడ వెస్ట్ గోదావరిలో జనసేనకి అయితే కొంచెం ఎక్కువ సీట్లే చూపిస్తోంది మరి ఈ సర్వే రిపోర్ట్. మరి టీడీపీ ఇక్కడ ఏ స్థానాల్లో కైవసం చేసుకోబోతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ టీడీపీ వచ్చేసి ఆచంట, అలాగే పాలకొల్లు, ఇంకా ఉండి, తణుకు, అలాగే ఏలూరు, ఇంకా వచ్చేసి చింతలపూడిలో కూడా ఎప్పటి నుంచో టీడీపీనే గెలుస్తుంది. అలాగే ఉండి నియోజకవర్గాన్ని కానీ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ నుంచి రఘురామకృష్ణరాజు పోటీ చేయబోతున్నారు. మనం కూడా చూసాం ఆయనకి ఎంపీ సీట్ ఇస్తారు అనుకున్న నేపథ్యంలో మరి ఈసారి ఆయన ఉండి నుంచి ఎమ్మెల్యేగా రంగంలోకి అయితే దిగారు. ఇక్కడ మరి ఆయనే గెలవబోతున్నారు అని చెప్పి ఈ సర్వే రిపోర్ట్లో అయితే తేలింది. మరి గతంలో వచ్చిన సర్వేల్లో కూడా చాలా సర్వేల్లో మరి ఈయనే గెలవబోతున్నారు అని అయితే మనం విన్నాం. మొత్తంగా ఓవరాల్గా ఉభయ గోదావరి జిల్లాల్లో అయితే ఎన్డీఏ అలియన్స్కే ఎక్కువ సీట్లు అయితే వచ్చాయి. సో నెక్స్ట్ కృష్ణా డిస్టిక్ని తీసుకున్నట్టయితే కృష్ణా డిస్టిక్లో ఎన్డీఏ అలియన్స్ అయితే 10 స్థానాలను కైవసం చేసుకోబోతుంది అని రిపోర్ట్ అయితే చెప్తోంది. అలాగే వైఎస్ఆర్సీపీకి కేవలం 4 మాత్రమే. అలాగే కీన్ కంటెస్టెంట్స్ ఇక్కడ 2 స్థానాలు ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా వైసీపీ 4 స్థానాలు ఏంటి అంటే తిరువురు ఒకటి వైసీపీకే వచ్చింది, అలాగే నూజివీడు కూడా వైసీపీకే వచ్చింది, ఇక గన్నవరం వైసీపీ, అలాగే పామర్రు, ఈ 4 స్థానాల్లో వైసీపీ ఫ్యాను గాలి వీచింది. ఇంకా మిగతావి ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆల్మోస్ట్ ఎక్కువ టీడీపీనే కైవసం చేసుకున్న పరిస్థితి. ఇక్కడ టీడీపీ వచ్చేసరికి పెడన నుంచి మరి టీడీపీ కైవసం చేసుకుంది అంటున్నారు. మరి మచిలీపట్నం కూడా టీడీపీకే వచ్చేసింది. ఇక్కడ అవనిగడ్డలో మండల బుద్ధప్రసాద్ జనసేన నుంచి పోటీ చేశారు. సో ఆయనైతే ఇక్కడ గెలవబోతున్నారు అని దీంట్లో వచ్చింది. సో కృష్ణా డిస్టిక్లో జేఎస్పీ అయితే ఒక సీట్ని అయితే కైవసం చేసుకుంది. ఇక ముఖ్యంగా పెనమలూరు నుంచి కూడా టీడీపీనే విన్ అవ్వబోతుంది అని చెప్తోంది. అలాగే విజయవాడ వెస్ట్ నుంచి అయితే మరి దీన్ని కీన్ కంటెస్టెంట్గా చూపిస్తోంది. అయితే ఇక్కడ నుంచి సుజనా చౌదరి గారు అయితే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. మరి గతంలో ఆయన ఎంపీగా చేశారు. మరి ఈసారి ఆయన ఎక్కువగా గెలిచే అవకాశాలు, ఎందుకంటే కూటమి కూడా ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎంత కీన్ కంటెస్టెంట్స్ అయినా కూడా ఎన్డీఏ అలియన్స్కే ఈ సీటు దక్కే అవకాశం అయితే ఉంది. అలాగే విజయవాడ సెంట్రల్ కావచ్చు, అలాగే విజయవాడ ఈస్ట్, ఇంకా మైలవరం కావచ్చు, నందిగామ, అలాగే జగ్గయ్యపేట, వీటన్నింటిలో కూడా మరి టీడీపీనే విజయ కేతనం అయితే ఎగరవేస్తోంది. ముఖ్యంగా ఇక్కడ ఎన్డీఏ అలియన్స్కి 10 సీట్లు అయితే కృష్ణా డిస్టిక్లో వచ్చే పరిస్థితి. గుంటూరు తీసుకున్నట్టయితే మరి గుంటూరు డిస్టిక్ మరి ఉమ్మడి గుంటూరులో కూడా ఎంత గొడవలు హింస చెలరేగిందో మనందరికీ తెలిసిందే. సో ముఖ్యంగా ఈ గుంటూరు డిస్టిక్లో కూడా ఎవరు గెలవబోతున్నారు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా క్యూరియాసిటీగా వెయిట్ చేస్తున్న పరిస్థితి. సో ఇప్పటి వరకు సర్వేల్లో అయితే మరి ఎన్డీఏ కూటమికి అధికారం అని చెప్పాయి. మరి సర్వే పోస్ట్ పోల్ సర్వే ఏం చెప్తోంది, మరి గుంటూరులో ఏ నియోజకవర్గాల్లో ఎవరు గెలవబోతున్నారు అన్నది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఇక్కడ ముఖ్యంగా ఎన్డీఏ అలయన్స్ కి 10 సీట్లు అయితే చూపిస్తోంది, అలాగే వైఎస్ఆర్ సిపికి 3, ఇంకా కీన్ కంటెస్టెంట్స్ అయితే 4 అసెంబ్లీ స్థానాలు అయితే చూపిస్తున్న పరిస్థితి. ఇక్కడ పెదకూరపాడు వచ్చేసి కీన్ కంటెస్టెంట్ అంటున్నారు, అలాగే పొన్నూరు వచ్చేసి కీన్ అయిపోయింది, ఇక్కడ తెనాలి కీన్, అలాగే వినుకొండ, ఈ 4 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఇవి కీన్ కంటెస్టెంట్ అంటున్నారు. ఆల్మోస్ట్ అయితే ఈ 4 స్థానాల్లో 2 దాకా కూడా అలయన్స్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంది మన ఇప్పటి వరకు వేసుకున్న అంచనాలను బట్టి. అలాగే ఇక్కడ టీడీపీ తాడికొండ, గతంలో కూడా తాడికొండ మరి టీడీపీనే గెలుచుకున్న పరిస్థితి, ఇప్పుడు కూడా మరి టీడీపీనే గెలవబోతుంది అంటున్నారు. అలాగే మంగళగిరి టీడీపీకే చూపిస్తోంది, అలాగే వేమూరు కూడా టీడీపీ గెలవబోతోంది, అలాగే రేపల్లెలో కూడా టీడీపీ వచ్చే ఛాన్స్ ఉంది రాబోతుంది అని కూడా ఈ సర్వే రిపోర్ట్లో అయితే వచ్చింది. అలాగే బాపట్ల ప్రతిపాడు కూడా ఎస్సీ నియోజకవర్గమైనటువంటి ప్రతిపాడులో కూడా మరి టీడీపీనే గెలవబోతోంది, అలాగే చిలకలూరిపేట కూడా టీడీపీనే అని చెప్పి చెప్తున్నారు. అలాగే సత్తెనపల్లిలో కూడా టీడీపీనే చూపిస్తోంది, అలాగే గురజాల, మాచర్ల, ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గానికి కూడా మనం వచ్చినట్టయితే ఇక్కడ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గెలవబోతున్నారు అని చెప్పింది. గతంలో మనం చూసాం మరి ఎన్నికల టైంలో ఎంత హింస చెలరేగిందో, మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను పగలగొట్టి మరి ఎలక్షన్స్ జరిపించిన పరిస్థితి, మరి ఈ నేపథ్యంలో ఆయనకు పూర్తి వ్యతిరేకత అయితే అంతకు ముందు నుంచి ఉంది, అలాగే ఎలక్షన్స్ తర్వాత కూడా ఆయనపై పూర్తి వ్యతిరేకత అయితే అక్కడ ప్రజల్లో కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే కావచ్చు అక్కడ ఈసారి జూలకంటి బ్రహ్మానందరెడ్డికే అక్కడి ప్రజలైతే మొగ్గు చూపిన పరిస్థితి. ఇక ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలో కూడా మరి ఎరపతినేని శ్రీనివాసరావు గారి గెలవబోతున్నారు అని అయితే చెప్తున్నారు. ఇక్కడ ఓవరాల్గా ఎన్డీఏ అలయన్స్కి 10, అలాగే వైఎస్ఆర్సీపీకి 3, ఇంకా కీన్ కంటెస్టెంట్స్ అయితే ఒక 4 అయితే చూపించింది. ఇంకా నెక్స్ట్ ఇక ప్రకాశం డిస్టిక్ అయితే చూద్దాం ఒకసారి, ఇక్కడ ఎవరెవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎన్డీఏ అలయన్స్కి వచ్చేసి 7 సీట్లు చూపిస్తోంది, వైఎస్ఆర్సీపీకి 4 సీట్లు చూపిస్తోంది, ఇక్కడ కీన్ కంటెస్టెంట్ వచ్చేసి 1 సీట్ అయితే చూపిస్తోంది. ఇక్కడ ఎర్రగొండపాలెం వైసీపీ పార్టీకే రాబోతుంది అని చెప్పి ఇక్కడ చూపిస్తున్న పరిస్థితి. అలాగే దర్శిలో కీన్ కంటెస్టెంట్గా చెప్తున్నారు, మరి గొట్టిపాటి లక్ష్మి అనే ఆవిడ అక్కడ నుంచి పోటీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎంత కీన్ కంటెస్టెంట్ అయినా కూడా ఇక్కడ మరి టీడీపీకి ఎడ్జ్ అయితే ఉన్నట్టయితే మనం గతంలో చూసాం. మరి చూద్దాం మరి ఈసారి ఏ పార్టీ అక్కడ గెలవబోతుంది అని. అలాగే పరిచూరులో టీడీపీ, అలాగే అద్దంకిలో కూడా టీడీపీ, చీరాల టీడీపీ, సంతనూతలపాడు టీడీపీ, ఒంగోలు టీడీపీ, కందుకూరు టీడీపీ, కొండపాయి టీడీపీ, అలాగే కేవలం ఇక్కడ 4 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఎర్రగొండపాలెం, అలాగే మార్కాపురం, ఇంకా గిద్దలూరు, కనిగిరి, ఈ 4 స్థానాల్లో మాత్రమే వైసీపీ ఫ్యాన్ గాలి వీస్తుంది అని చెప్పి ఈ సర్వే రిపోర్ట్ అయితే చెప్తోంది. చూద్దాం మరి ఈ దర్శిలో ఎవరు గెలుస్తారు అని, ఓట్లేసిన ప్రజలకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అక్కడ ఆ ప్లేస్లో ఎవరు గెలవబోతున్నారు అని చెప్పి. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇక్కడ ఎన్డీఏ అలయన్స్కే 7 స్థానాలు అయితే చూపిస్తున్న పరిస్థితి. మరి నెక్స్ట్ నెల్లూరు సిటీని మనం తీసుకున్నట్టయితే నెల్లూరులో ఎన్ని సీట్లు ఎవరు కైవసం చేసుకోబోతున్నారు అని మనం చూద్దాం. ఇక్కడ ఎన్డీఏ అలయన్స్కి వచ్చేసి 4, అలాగే వైఎస్ఆర్సీపీకి వచ్చేసి 4, అలాగే కీన్ కంటెస్టెంట్ 2 చూపిస్తోంది. ఇక్కడ ఓవరాల్గా అయితే 10 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 10 అసెంబ్లీలో మరి చెరొక సగం వచ్చినట్టుగా అయితే ఇక్కడ మనకి చూపిస్తుంది. 2 స్థానాలు మాత్రం కీన్ అని చెప్తున్నారు. మరి ఆ 2 స్థానాలు ఏంటి, ఆ 2 స్థానాలు ఎవరికి వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి మరి అక్కడ ఉన్న ప్రజలు కూడా ఒక అంచనాకి వచ్చే ప్రయత్నం అయితే చేయండి. ఆ 2 స్థానాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ కావలి 1, అలాగే నెల్లూరు రూరల్, ఈ 2 స్థానాలు కంటెస్టెంట్గా చూపిస్తోంది. మరి ఆ 2 స్థానాలు ఎవరు గెలవబోతున్నారో మీకైతే తెలుసు. మరి ఇంకా ఆ తర్వాత టీడీపీ కొవ్వూరు టీడీపీకి అని చెప్తోంది, నెల్లూరు సిటీ కూడా టీడీపీకి అంటుంది, అలాగే గూడూరు టీడీపీ, అలాగే వెంకటగిరి కూడా టీడీపీ. అలాగే మరి వైసీపీ గెలిచే 4 స్థానాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆత్మకూరు వైసీపీకి చూపిస్తోంది, అలాగే సర్వేపల్లి కూడా వైసీపీకే చూపిస్తుంది, ఇంకా సూళ్లూరుపేట వైసీపీ, అలాగే ఉదయగిరి వైసీపీ. సో 4 స్థానాలు టీడీపీ, అలాగే 4 స్థానాలు కూడా వైసీపీకి చూపిస్తున్న పరిస్థితి. మరి చూద్దాం ఆ 2 స్థానాల్లో ఎవరు గెలుస్తారు అని. ఇక సో ఇంకా కడపను ఒకసారి చూసినట్టయితే మరి కడప మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి సొంత అడ్డాగా చెప్తూ ఉంటారు. మరి అక్కడ
ఎవరికి ఎన్నెన్ని సీట్లు వస్తున్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. కడపలో ఇక్కడ ఎన్డీఏ అలయన్స్కి అయితే ఈయన మరి ఏ సీటు వచ్చినట్టు అయితే చూపించలేదు. వైఎస్ఆర్సీపీకి మాత్రం 7 అసెంబ్లీ స్థానాలను అయితే చెప్తున్నారు. కీన్ కంటెస్టెంట్గా 3 స్థానాలు అయితే చూపిస్తున్నారు. మరి చూద్దాం ఆ కీన్ కంటెస్టెంట్ ఏ స్థానాలు ఉన్నాయి, అలాగే అక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది ఒకసారి అనలైజ్ చేసే ప్రయత్నం మనం చేద్దాము. ఇక్కడ అతను చెప్పే స్థానాలు ఏంటి అంటే బద్వేల్లో కీన్ చూపిస్తోంది, అలాగే జమ్మలమడుగు కీన్ చూపిస్తోంది, అలాగే మైదుకూరు. ఈ 3 స్థానాల్లో కీన్ కంటెస్టెంట్ అని చెప్తున్నారు. అలాగే మిగతా స్థానాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిలో కూడా వైసీపీ పార్టీ గెలవబోతుంది, వైసీపీ ఫ్యాన్ గాలే వీసింది అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇక్కడ రాజంపేట వైసీపీ, కడప వైసీపీ, కోడూరు వైసీపీ, రాయచోటి వైసీపీ, పులివెందుల వైసీపీ, కమలాపురం వైసీపీ, అలాగే ప్రొద్దుటూరు కూడా వైసీపీ. సో ఈ 3 మిగతా కంటెస్టెంట్ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఈ మరి ఈ 3 కూడా కొంచెం టీడీపీకి ఎడ్జి ఉన్న నేపథ్యంలో ఇక్కడ కీన్గా ప్రకటించారు అన్న వార్తలు అయితే వింటూ ఉన్నాం. మరి చూద్దాం ఇక్కడ ఆ 3 స్థానాలు మరి ఎవరి ఖాతాలో పడతాయి అని. నెక్స్ట్ కర్నూలు విషయానికి వచ్చినట్టయితే కర్నూలులో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు అయితే ఉన్నాయి. ఇక్కడ 14లో మరి ఎన్డీఏ అలయన్స్కి కేవలం 2 స్థానాలను మాత్రమే ఇచ్చింది ఈ సర్వే రిపోర్ట్. అలాగే వైఎస్ఆర్సీపీకి మాత్రం 11 స్థానాలను ఇక్కడ చూపిస్తోంది, కీన్గా ఒక స్థానాన్ని అయితే చూపిస్తోంది. మరి ఆ 2 స్థానాలు ఎన్డీఏ ఏ స్థానాలను కైవసం చేసుకుంది అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ కర్నూలు విషయానికి వచ్చినట్టయితే ఆళ్లగడ్డ నుంచి భూమ అఖిలప్రియ టీడీపీ నుంచి పోటీ చేస్తుంది, కానీ ఈసారి ఆవిడ ఓడిపోతుంది. మరి అక్కడ గంగుల బ్రిజేంద్ర గెలవబోతున్నారు అని చెప్పి అయితే తెలుస్తుంది. సో ఆళ్లగడ్డలో వైసీపీనే అని చూపిస్తోంది. ఇక్కడ శ్రీకాకుళం, అలాగే నందికొట్కూరు, అలాగే పాణ్యం, ఇంకా నంద్యాల్, ఇంకా దోన్ వచ్చేసి పత్తికొండ, అలాగే కోడ్మూరు ఎస్సీ నియోజకవర్గం, అలాగే మంత్రాలయం, ఇంకా ఆదోని, ఆలూరు. ఈ స్థానాలన్నీ కూడా వైసీపీ పార్టీకే చూపిస్తోంది. కేవలం కర్నూలు నుంచి టీజీ భరత్ అయితే పోటీ చేశారు. మరి కర్నూలు నుంచి టీజీ భరతే గెలవబోతున్నారు అని చెప్పి అయితే ఇక్కడ చూపిస్తోంది. ఇక్కడ బనగానపల్లిలో కూడా మరి టీడీపీనే గెలవబోతుంది. అంటే కేవలం ఇక్కడ కర్నూలు, బనగానపల్లి ఈ 2 స్థానాలను మాత్రమే ఎన్డీఏ అలయన్స్లోకి వేశారు ఈ రిపోర్ట్లో. ఒక కీన్ కంటెస్టెంట్ అంటే ఇక్కడ ఎమ్మిగనూరు మాత్రమే కీన్ కంటెస్టెంట్గా చూపిస్తున్నారు. మరి ఎమ్మిగనూరు నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు అనేది బీవి జయనాగేశ్వర రెడ్డి అనే అతను టీడీపీ నుంచి, అలాగే బుట్టా రేణుక మరి వైసీపీ నుంచి అయితే పోటీ చేస్తున్న పరిస్థితి. చూద్దాం మరి ఈ నియోజకవర్గంలో ఎవరు ఆ సీట్ని అయితే దక్కించుకుంటారో. ఓవరాల్గా అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీకే కొంచెం ఎడ్జ్ ఎక్కువ ఉన్నట్టయితే చూపిస్తున్న పరిస్థితి కర్నూలులో. ఇక నెక్స్ట్ అనంతపూర్ను తీసుకున్నట్టయితే అనంతపూర్లో మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం, ఇక్కడ కొంచెం టీడీపీకే ఎడ్జ్ ఎక్కువగా ఉంటుంది. మరి ఈసారి అక్కడ ప్రజలు ఎవరికి ఎక్కువ సీట్లు ఇచ్చారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మొత్తంగా 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఈ 14లో ఎన్డీఏ అలయన్స్కి 7 స్థానాలు, అలాగే వైఎస్ఆర్సీపీకి 5 స్థానాలు, కీన్ కంటెస్టెంట్గా 2 స్థానాలు అయితే చూపిస్తున్న పరిస్థితి. ఇక ముఖ్యంగా రాయదుర్గ, అలాగే గుంతకల్లు, ఇంకా అనంతపూర్ అర్బన్, ఇంకా మడకశిర, అలాగే ధర్మవరం ఈ 5 స్థానాలు అయితే వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఇంకా మిగతా ఏవైతే ఉన్నాయో, అలాగే ఉరవకొండ కావచ్చు, ఇంకా తాడిపత్రి కావచ్చు, సింగనమల కావచ్చు, కళ్యాణదుర్గ్. సో ఇక్కడ రాప్తా నుంచి అయితే పరిటాల సునీత పోటీ చేయబోతున్నారు. మనం మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం పరిటాల సునీత అయితే ఎప్పుడు ఓడిపోయిన సందర్భం అయితే మనం చూడలేదు, మరి ఈసారి కూడా ఆవిడే గెలవబోతున్నారు అని చెప్పి ఇక్కడ ఈ రిపోర్ట్లో కూడా వచ్చింది రిజల్ట్. అలాగే హిందూపూర్ కూడా గత 3 సార్లు నుంచి కూడా బాలకృష్ణనే గెలుస్తున్న పరిస్థితి, మరి ఈసారి కూడా నందమూరి బాలకృష్ణనే గెలవబోతున్నారు అని చెప్పి ఈ సర్వే రిపోర్ట్లో ఉంది. అలాగే పెనుకొండ కూడా టీడీపీకే చూపిస్తోంది. సో ఓవరాల్గా ఎన్డీఏ అలయన్స్ అయితే 7 స్థానాలు, వైఎస్ఆర్సీపీ 5 స్థానాలు, కీన్ కంటెస్టెంట్స్ ఏవైతే ఉన్నాయో కదిరి నియోజకవర్గం, అలాగే పుట్టపర్తి ఈ 2 స్థానాలు మాత్రం కీన్ కంటెస్టెంట్గా చూపిస్తున్న పరిస్థితి. సో పుట్టపర్తి నుంచి పల్లె సింధూరారెడ్డి టీడీపీ నుంచి, అలాగే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి అయితే పోటీ చేస్తున్నారు. అలాగే కదిరి నియోజకవర్గంలో కూడా మరి కీన్గా చూపించారు. ఇక్కడ కదిరికి టీడీపీ నుంచి కందికుంట వెంకట ప్రసాద్, అలాగే వైసీపీ నుంచి బిఎస్ మక్బూల్ అహ్మద్ అనే అతను పోటీ చేయబోతున్నారు అంటున్నారు. సో చూద్దాం మరి ఈ 2 స్థానాలు మరి
ఏ పార్టీ ఖాతాలో పడతాయో అని. మరి నెక్స్ట్ చిత్తూరుని తీసుకున్నట్టయితే చిత్తూరులో ఓవరాల్గా 14 అసెంబ్లీ స్థానాలు అయితే ఉన్నాయి. ఈ 14లో కూడా ఎన్డీఏ అలియన్స్ 4, వైఎస్ఆర్సీపీ 6, అలాగే కీన్ కంటెస్టెంట్స్ 4 నియోజకవర్గాలను అయితే చూపిస్తున్న పరిస్థితి. సో ఇక్కడ ముఖ్యంగా తీసుకున్నట్టయితే తంబళ్ళపల్లి వైసీపీ ఖాతాలో పడింది, అలాగే పీలేరులో కీన్ కంటెస్టెంట్గా చూపిస్తుంది. మరి పీలేరులో చింతల రామచంద్రారెడ్డి అనే అతను మరి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు అని తెలుస్తోంది ఇక్కడ. సో ఇక్కడ మదనపల్లి వచ్చేసి వైసీపీకే చూపిస్తోంది, అలాగే పొంగనూరు కూడా వైసీపీకే చూపిస్తుంది. సో తెలుసు మనకి పొంగనూరులో పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఎంత హల్చల్ చేశారో, ఇక్కడ ఎంత అరాచకం చేశారో అని కూడా మనం రోజు చూస్తూనే ఉన్నాం. అయినా కూడా ఇక్కడ మరి ఆ పార్టీనే గెలవబోతుంది అని చెప్పి రిపోర్ట్లు అయితే వచ్చింది. ఇంకా అలాగే చంద్రగిరి నియోజకవర్గం కూడా వైసీపీ ఖాతాలోనే పడింది. ఇక తిరుపతి అలాగే శ్రీకాళహస్తి ఈ రెండు స్థానాలు అయితే కీన్ కంటెస్టెంట్గా చూపిస్తున్న పరిస్థితి. మరి తిరుపతిలో కూడా మొన్న ఎంత గొడవలు జరిగాయో మరి చంద్రగిరిలో మనం అందరం చూసాం. సో తిరుపతి నుంచి భూమన అభినయ్, అలాగే టీడీపీ నుంచి వచ్చేసి ఆరాణి శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు అని చెప్పి సో ఆ నియోజకవర్గాన్ని మాత్రం కీన్గా ఉంచారు. సో చంద్రగిరి నుంచి అయితే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు, అలాగే పులివర్తి వెంకట మణిప్రసాద్, పులివర్తి నాని అని చెప్పుకుంటాం కదా, ఆయన టీడీపీ నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి. సో చంద్రగిరి అయితే వైసీపీ ఖాతాలోనే పడింది, అలాగే తిరుపతిలో కీన్ కంటెస్టెంట్గా చూపిస్తున్నారు, అలాగే శ్రీకాళహస్తి కూడా కీన్గానే చూపిస్తోంది. ఇక్కడ సత్తివేడు వచ్చేసరికి వైసీపీ, అలాగే నగరి వచ్చేసి ఇక్కడ రోజా పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం. ఈసారి గాలి భానుప్రకాశే టీడీపీ నుంచి గెలవబోతున్నారు అని చెప్పి దీనిలో అయితే ఉంది. ఇక సో ఇక్కడ గంగాధర నెల్లూరు వచ్చేసరికి కీన్ కంటెస్టెంట్గా చూపిస్తున్నారు, అలాగే చిత్తూరు టీడీపీ ఖాతాలోనే పడింది, అలాగే పూతలపట్టు నియోజకవర్గం కూడా వైసీపీకి చూపిస్తున్న పరిస్థితి. అలాగే పలమనీరు కావచ్చు, కుప్పం, ఈ రెండు నియోజకవర్గాలు. కుప్పం మనకి ఆల్రెడీ తెలుసు, ఇక్కడ చంద్రబాబు గారు పోటీ చేస్తారు అని చెప్పి ఆయనకి ఎలాగూ తిరుగు ఉంది. సో ఇక్కడ కుప్పం వచ్చేసి టీడీపీ ఖాతా, అలాగే పలమనీరు కూడా టీడీపీ ఖాతాలోనే పడింది. ఇక్కడ ఓవరాల్గా అయితే ఎన్డీఏ అలియన్స్కి 4, అలాగే వైఎస్ఆర్సీపీకి 6 చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక నెక్స్ట్ సో ఓవరాల్గా అసెంబ్లీ పార్టీ వైజ్ సీట్స్ చూస్తే ఇక్కడ టీడీపీ వచ్చేసి 82 చూపిస్తోంది, ఇంకా బీజేపీకి 4, అలాగే జనసేనకు 15, వైఎస్ఆర్సీపీకి 74. సో ఇవి ఇచ్చిన వాటిలో 8 ఈ స్థానాలు ఏవైతే ఉన్నాయో ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు, అంటే పెరగొచ్చు తగ్గొచ్చు అని అయితే చెప్తోంది. ఇక్కడ ఓవరాల్గా ఎన్డీఏ అలియన్స్ అయితే 101, అలాగే వైఎస్ఆర్సీపీకి అయితే 74 స్థానాలను చూపిస్తున్న పరిస్థితి. సో ఈ 101లో కూడా మరి ఒక 10 స్థానాలు అయితే పెరగొచ్చు తగ్గొచ్చు అంటుంది, అలాగే ఈ 74కి 8 స్థానాలు యాడ్ అవ్వచ్చు లేదా మైనస్ అవ్వచ్చు అని కూడా ఈ సర్వే రిపోర్ట్ అయితే చెప్తున్న పరిస్థితి. సో చూద్దాం ఓవరాల్గా అయితే మరి టీడీపీకే ఎడ్జ్ ఉంది. మరి గత నుంచి కూడా మనం చెప్పుకుంటూనే ఉన్నాం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది అని చెప్పి, ఇప్పుడు వచ్చే రిపోర్ట్ కూడా అదే ఫలితాన్ని అయితే ఇచ్చింది. సో మరి జూన్ 4 తర్వాతనే తెలుస్తుంది మరి ఎవరు ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని చేపట్టబోతున్నారు అని. సో వెయిట్ అండ్ సీ.